பொரலாம் துஞ்சி உலகெல்லாம் நள்ளிருளாய் நீரெல்லாம் தேறி ஓர் நீளிரவாய் நீண்டதால் பாரெல்லாம் உண்ட நம் பாம்படையான் வாரானால் ஆர் எல்லே வல்வினையேன் ஆவிகா பாரினியே ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நமஹ. பக்தாம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேத சாகரம். சடகோபுலு மனக்கு அந்தின்சினட்வண்டி திருவாயுமொழி அனே திவ்ய பிரபந்தம்லோ ஐதவ சதகம்லோ நால்கவ தசகம்லோ మొదటి పాసురంలో ఉండే విశేషార్థాలను మనం తెలుసుకోబోతున్నాం. ఈ నమ్మాళ్వార్లు అని చెప్పబడేటటువంటి శఠకోప మునీంద్రులు 10 శతకాలుగా అందించినటువంటి ఈ దివ్య ప్రబంధం 5 విషయాలని మనకి తెలియచేస్తోంది. 2 శతకాలలో ఒక్కొక్క విషయం చాలా విశదంగా చెప్పబడింది. 2 శతకాలలో పొందబడేవాడు ఎవరు, ఆయన స్వరూపం ఎటువంటిది అనేదాన్ని స్పష్టం చేసి, తర్వాతి 2 శతకాలలో పొందేవాడు ఎవరు అనే దానిని తెలియచేసి, ఈ 5, 6 శతకాలలో పొందడానికి ఉపాయమేది అనే విషయాన్ని స్పష్టం చేస్తారు. పొందడానికి భగవంతుడే ఉపాయం అని ఈ సంప్రదాయం చెప్తుంది. పొందబడేవాడు భగవంతుడే, పొందించే ఉపాయం కూడా భగవంతుడే. ఆ భగవంతుణ్ణి పొందాలి అనంటే ఆయన పట్ల అధికమైనటువంటి ప్రేమ కావాలి. మనకి భగవత్ కైంకర్యమే తప్ప మరొకటి ఏది వద్దు అని అనిపించేటట్లుగా ఉండాలి. దాన్నే ఉపాయ యాథాత్మ్యము అని అంటారు. అంటే అసలు ఉపాయం అంటే ఇదిగో ఇది అని దాని యొక్క యథాతథమైనటువంటి స్థితిని చెప్పాలి. నాకు భగవంతుని యొక్క సేవ తప్ప మరొకటి వద్దు అని అనిపించేటట్లుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి స్థితి ఎలా ఉంటుంది అనంటే, అసలు నాకు ఇలా అనిపించటానికి కారణం భగవంతుని యొక్క కృప అని అనిపిస్తుంది. దాన్ని 5వ శతకంలో 1వ దశకంలో చెప్తారు. విధి వాయిక్యన్నో కాపారార్ అంటారు. నా అదృష్టం ఫలించింది, ఇంకా అడ్డేవారెవరు అని అంటారు. 2వ శతకంలో నా అదృష్టంతో పాటుగా మహనీయుల యొక్క సహకారం నాకు తోడైంది అని అంటారు. భాగవత వైభవాన్ని చెప్తారు. పొలిగ 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 అనే దశకంలో. ఇక 3వ దశకం దగ్గరికి వచ్చేసరికి ఆ తొందర అధికమవుతుంది. నేను ఇంక ఉండలేను ఆయన్ని పొందకుండా అని అనిపిస్తుంది. దాన్ని ప్రాప్యత్వర అని అంటారు. ఎప్పుడైతే మనలో తొందర అధికమవుతుందో, అంటే చాలా తొందర కలుగుతుందో, అప్పుడు ఏం చేస్తున్నామనేటటువంటి విచక్షణ కోల్పోతాం. ఈ 3వ దశకంలో మాశరు సోది అనే దశకంలో ప్రాప్యత్వర అనేది కలిగింది. అంటే భగవంతుణ్ణి పొందాలి, పొందాలంటే ఆయనే ఉపాయం అని వేచి ఉంటే కుదరదు. కనుక ఉపాయాన్ని మనం నమ్మి ఉండడానికి వీల్లేదు అనేటటువంటి ఒక కలత ఏర్పడింది. నిజానికి ఉపాయం పట్ల విశ్వాసంతో ఉండాలి, కానీ ఆ విశ్వాసం కలత పడింది. అందుకే ఆయన్ని పొందడానికి నేనే నా ప్రయత్నం చేస్తాను, లోకానికంతటికీ ఆయన నా పట్ల చూపిస్తూ ఉండేటటువంటి నిరాదరణ తెలిసేటట్లుగా ఒక పనిని నేను చేస్తాను అంటూ తమ ప్రయత్నాన్ని తెలియజేశారు. ఇది ఉపాయ అధ్యవసాయం కలతపడడం అని అంటారు. ఇక నేను మడలూరుతాను అని అన్నారు. అంటే నాయకుడు వదిలేస్తే నాయకి, ఇదిగో మా నాయకుడు నన్ను పట్టించుకోలేదు చూడండి అని అందరికీ తెలిసేటట్లుగా చేసేటటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. అలా చేద్దాము అని అనుకుంటే ఈ దశకంలో సమయం కలిసి రాలేదు అని అంటున్నారు. కారణం, అసలు నాకు అలా చెయ్యడానికి తగినటువంటి అవకాశం లేకుండా ఇదిగో పెద్ద రాత్రి ఆవరించింది అని అంటారు. ఈ దశకంలో చీకటి ఆవరించింది. ఈ దీర్ఘమైనటువంటి ఈ రాత్రికి అంతు లేకుండా పోతుంది. కంటికి ఏదీ కనపడకుండా ఉంది. ఏం చెయ్యాలి?
నన్నెవరు రక్షిస్తారు, నన్నెవరు కాపాడతారు అంటూ తమ మనస్సులో కలిగినటువంటి ఆవేదనని ఇందులో తెలియచేస్తారు. రామచంద్రస్వామికి దూరమై సీతమ్మ తల్లి లంకలో రావణుని చెరలో ఉన్నప్పుడు ఆమెకు ఏ రకమైనటువంటి శోకం కలిగిందో, తన ప్రాణాన్ని కూడా తాను తెగించి తీసుకోవటానికి ప్రయత్నం ఎలాగైతే చేసిందో, అలాంటి ఒక విచారం, అలాంటి ఒక కలత ఆళ్వార్లుగా నాయకీ భావాన్ని, అంటే నాయకిగా తన భావాన్ని ఇందులో నమ్మాళ్వార్లు తెలియచేస్తున్నారు అని అంటారు. ప్రాప్యత్వరాభావం కలతపడడం అని అంటారు సంప్రదాయంలో. అంటే తొందరగా భగవంతుణ్ణి పొందడానికి చేసేటటువంటి ప్రయత్నం కూడా చేత కాకుండా అయ్యేటటువంటి ఒక సమయం ఆసన్నమైంది అని అంటారు. నేను ప్రాణాన్ని వదిలేస్తాను, నాకెవరైనా ప్రాణం తీసుకోవడానికి తగినటువంటి పరికరాలను ఇస్తారా, నేనున్నది ఈ రాక్షసేంద్రుని నిలయంలో, విషస్యవా దాత అంటుంది, విషాన్ని ఇచ్చేటటువంటి దాత నాకిక్కడ ఉన్నాడా, శస్త్రాన్ని ఇచ్చేటటువంటి దాత నాకిక్కడ ఉన్నాడా అని సీతమ్మ కలతపడినట్లే ఆళ్వార్ నాయికి ఇందులో తన భావాన్ని తెలియచేస్తోంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆత్మాశ్రయ రూపమైనటువంటి కవితకి ఒక మార్గదర్శకంగా ఉందా అని అనిపిస్తుంది. కవిత్వానికి ప్రయోజనమేది అని అంటే మనస్సుని ఆహ్లాదింపచేయటం. మనస్సులో కలుగుతూ ఉండేటటువంటి రకరకాలైనటువంటి భావాలు, అవి సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, దేన్నైనా సరే చక్కగా వ్యక్తం చేసి ఎదుటివారి హృదయాన్ని కదిలించగలిగేటట్లుగా ఉండడం. ఈ దివ్య ప్రబంధం తర్వాతి ఆధునిక కవులందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని అందించింది. ఆళ్వార్లు ఆనందాన్ని చాలా అందంగా ప్రకటిస్తారు, దుఃఖాన్ని అంతకంటే సహజంగా ఇందులో మనకి తెలియచేస్తారు. ఇందులో ఆళ్వార్లు పొందుతూ ఉండేటటువంటి ఎడబాటు వల్ల తమలో కలిగినటువంటి ఒక కలతని చక్కగా తెలియచేస్తున్నారు. ముందుగా మనం పాశురాన్ని తెలుసుకుందాం. ఊరెల్లాం తుంజి ఉలగెల్లాం నల్లిరుళాయ్, నీరెల్లాం తేరి ఓర్ నీళ్ళిరవాయ్, నీండదాల్ పారెల్లాముండ நம் பாம்பணையான் வாரானால் ஆரெல்லே வல்வினையேன் ஆவி காப்பாரினையே. நா பிராணாண்ணி சம்ரக்ஷின்சேட்டட்டுவண்டி சம்ரக்ஷகுடு எவரு இப்புடு அனி தமலோ கலிகினட்டுவண்டி விசாரான்னி தெலியச்சேச்துன்னாரு ஆழ்வார்லு இந்துலோ. ஒக்க ஆதுனிக கவி அண்டாடு, மொத்தமந்தா சீக்கட்டி ஆவரின்சிந்தி, இது எலா உந்தி அனண்டே, జగమను విచిత్ర నాటకశాలయందు తరణి అస్తంగతుండైన తరి విషాదభరము చూప దించిన నీలితెర అనంగా అంధకారం బలమే దిశాబంధురముగా అంటారు. అన్ని దిక్కుల అంధకారం ఆవరించింది అనేది ఇలా చెప్పడానికి ఇదిగో ఆళ్వార్ల యొక్క ఈ రచన ఒక మంచి బాట వేసింది అని అనుకోవాలి. ఏం జరుగుతోంది ప్రస్తుతం అనంటే, ఊరెల్లాం తుంజి అంటున్నారు, ఊరంతా నిద్రపోయింది. ఊరంతా ఎందుకు నిద్రపోయింది అనంటే, రాత్రి అయితే నిద్రపోవడం అనేది సహజమైనటువంటి ఒక ప్రక్రియ. ఆ నిద్రపోతున్నప్పుడే హనుమ సీతమ్మ దగ్గరికి వెళ్ళి తన మాటలను వినిపించాడు. అలా నిద్రపోతున్న వాళ్ళు ఎవరు అనంటే, సీతమ్మకి కాపలాగా ఉండేటటువంటి రాక్షసీగణం అంతా కూడా నిద్రపోతోంది. నిజానికి వాళ్ళంతా నక్తంచెరులు, రాత్రించెరులు, రాక్షసులు. కనుక వాళ్ళు ఉదయాన్నే నిద్రపోతారు, రాత్రి మేల్కొంటారు. కానీ ఇక్కడ రాత్రి అనంటే సంసారం అనేటటువంటి ఒక కాళరాత్రి. పగలు అంటే ఆ రాత్రి విడి సూర్యోదయమై అంతటా వెలుగు మళ్ళీ వ్యాపించి ఆనందంగా ఉండాలి అనంటే అది భగవంతుణ్ణి పొందినటువంటి స్థితి. దాన్నే భగవత్ సంశ్లేషం అని అంటారు. భగవత్ సంశ్లేషం పగలు అయితే రాత్రి సంసారం అనేటటువంటి కాళరాత్రి. ఆ సంసారం అనేటటువంటి కాళరాత్రిలో భగవంతునికి దూరంగా ఉండేటటువంటి ఈ జీవుడు నన్నెవరు కాపాడతారు, నాకెవరు దిక్కు అని ఆరాట పడతారు. సీతమ్మ ఉండేటటువంటి స్థితి అదే కనుక అక్కడ ఉండేటటువంటి రాక్షసి గణమంతా మేల్కొని లేరు, నిద్రపోతూ ఉన్నారు. అప్పుడే హనుమ ఆచార్యస్వరూపకుడై సందేశాన్ని వినిపిస్తాడు. రామ సందేశాన్ని, రాముడు ఉన్నాడు, వస్తాడు అనే మాటని తెలియచేస్తాడు. అలాగే ఆళ్వార్ నాయిక
ఊరెల్లాం తుంజి అంటున్నారు. ఇంతవరకు తనని మాట్లాడుతున్నవారు కొంతమంది, అంటే అపవాదులు వేస్తున్నవారు కొంతమంది, హితం చెప్తున్నవారు కొంతమంది, తోడుగా ఉన్నవారు కొంతమంది. లోకమంతా ఈ అమ్మాయిని చూసి చూసావా ఎలా బరి తెగించిందో అని అపవాదులు వేస్తున్నారు. ఇక తోడు అయినటువంటి చెలికత్తెలందరూ కూడా నీకేం పర్వాలేదు, మేమున్నాం, మేము నీ తోడుగా ఉన్నాం అని సహాయకంగా ఉన్నారు. మధ్యలో తల్లి మొదలైనటువంటి వాళ్ళందరూ, అమ్మ ఇలా చేయకూడదు తల్లి, ఇలా అయితే లోకమంతా నిన్ను ఆడిపోసుకుంటారమ్మా, నీ మంచి కోసం మేము చెప్తున్నాం, ఈ మార్గాన్ని విడిచిపెట్టు, భగవంతుడి కోసం నువ్వు అలా ఆరాటపడకు, భగవంతుడిని పొందడానికి నువ్వు అలా ప్రయత్నం చేయకు అని హితాన్ని చెప్తున్నారు. హితం చెప్పేవాళ్ళు తల్లి మొదలైన వాళ్ళైతే, తోడుగా ఉన్నవాళ్ళు సఖీమణులైతే, లోకమంతా కూడా అపవాదు వేస్తూ ఉంటే వారందరి మధ్యలో భగవదేక సంశ్లేషం, భగవదేక భావనతో భగవంతుని కోసమే ఆరాటపడుతూ ఉండేటటువంటి ఒక ఆడపిల్ల ఇప్పుడు మన ఆళ్వార్లు. ఇంతవరకు మాట్లాడుతున్న వాళ్ళందరూ మాట్లాడకుండా ఉన్నారు. ఏమైంది అని చూస్తే ఊరెల్లాం తుంజి, ఊరంతా కూడా నిద్రపోయింది. ఎందుకు నిద్రపోతున్నారు అని అంటేంట, ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటే ఆ వ్యక్తి పట్ల ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బాధని చూడలేక, ఇంక మేము చూడలేం అని కళ్ళు మూసుకొని, ఆ కళ్ళు మూసుకోవడంలో నిద్రలోకి జారుకుంటే ఎలా ఉంటుందో అలా నిద్రపోయినారా అన్నట్టు అనిపిస్తుంది. ఊరే కాదుట, పోనీ మిగిలిన లోకమంతా మేలుకొని ఉందా అంటే ఉలగెల్లాం నల్ ఇరుళాయ్ అంటారు. లోకమంతా కూడా నల్లిరుళాయ్ అంటారు. బాగా దట్టంగా కన్ను పొడుచుకున్నా కానడానికి వీలు లేనంత ఒక దట్టమైనటువంటి చీకటి అంతటా అలుముకొని ఉంది. అంటే ఇక్కడ మాటలు వినిపించటం లేదు, కంటితో చూద్దాము అని అంటే కంటికి కూడా ఏ వస్తువు కూడా కనపడటం లేదు. అంతేకాదట, నీరెల్లాం తేరి, చీకటి ఆవరిస్తుంది. అంటే ఇక సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి కొంత కొంతగా వస్తుంది. ఆ చీకటి ఎప్పుడు దట్టంగా మారుతుంది అనంటే బాగా మధ్యరాత్రంలోకి వచ్చేసరికల్లా బాగా దట్టంగా ఉంటుంది. మేలుకున్నవారు ఉండరు, శబ్దాలు ఉండవు, ఎవరూ కనపడరు. మన కంటితో చూద్దామన్నా కూడా ఏ వస్తువు మనకి కనపడకుండా ఉంటుంది. ఆ మధ్యరాత్రిలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సహజమైనటువంటి ప్రకృతిలో కలిగినటువంటి ఒక మార్పుని ఇందులో చెప్తున్నారు. నీరెల్లాం తేరి అంటున్నారు. నదులలో కానీ, సరస్సులలో కానీ, సముద్రంలో కానీ ఈ రాత్రి సమయంలో నీరు కలతపడకుండా చాలా తేటగా ఉంటుందట. కలతపడకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆ నీటిలో నివసించేటటువంటి జలచరాలన్నీ కూడా బాగా అడుగుకి వెళ్ళిపోతాయి, నిశ్చలంగా ఉంటుంది. నీరెల్లాం తేరి, నీరంతా తేరి ఉంది. అంటే కనీసం నీరు పారుతూ ఉండేటటువంటి శబ్దం కూడా వినపడడం లేదు, జలచరాలు చేసేటటువంటి శబ్దం కూడా వినపడడం లేదు. అంతేకాదట, రాత్రికి సహజంగా ఒక శబ్దం ఉంటుందిట, ఒక కీచురాళ్ల ధ్వని. కానీ ఏమీ లేకుండా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండేటటువంటి స్థితిలో కూడా కలిగేటటువంటి ఆ నిస్తబ్దతని తెలియజేసేటటువంటి ఒక శబ్దం ఏదైతే ఉంటుందో ఆ శబ్దం ఇప్పుడు అనుభవయోగ్యంగా అనిపిస్తోంది. నీరెల్లాం తేరి, ఓర్ నీళ్ ఇరవాయ్ నీండదాల్ అంటున్నారు. ఓర్ నీళ్ ఇరవు అంటున్నారు. ఇరవు అంటే చీకటి అని అర్థం అన్నమాట. చీకటి అంటే నిజానికి ఇక్కడ రాత్రి అని అనుకోవాలి. ఇరుళ్ అనంటే చీకటి, ఇరవు అనంటే రాత్రి. కానీ ఇక్కడ రాత్రికి చీకటికి రెండిటికి తేడా ఏమీ అనిపించటం లేదు. ఆ రాత్రి వల్ల కలిగినటువంటి, ఆ చీకటి వల్ల కలిగినటువంటి ఒక సమయ విభాగంతో కూడినటువంటి రాత్రి. ఇది అంతులేని రాత్రి, అద్వితీయమైనటువంటి రాత్రి. ఈ రాత్రికి ఒక అంతు లేదు, ఈ రాత్రికి ఒక సాటి లేదు. ఓర్ అంటే ఒకే ఒక ప్రళయం వచ్చింది. ఆ ప్రళయాపదలో మొత్తం 12 మంది సూర్యులు కూడా కనపడకుండా అయిపోతే ఎలాంటి ఒక చీకటిమయమైనటువంటి స్థితిలో సకల సత్వములు కూడా బాధపడుతున్నాయో, అంతటి బాధ ఇప్పుడు కేవలం ఆళ్వార్ నాయకకి మాత్రమే కలుగుతుందా? ఈ అమ్మాయి మాత్రమే అన్నీ పడినటువంటి బాధని తానొక్కతే పడుతోందా అన్నట్లుగా అనిపిస్తోంది. ఓర్ నీళ్ ఇరవాయ్ నీండదాల్. ఏముందండి,
పగలు రాత్రి ఒక దారి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు రాత్రి ఉంది, మరి కాసేపటికి మళ్ళీ సూర్యోదయం అవుతుంది, మళ్ళీ పగలు వస్తుంది, మళ్ళీ వెలుగు వస్తుంది, ఈ దుఃఖం తీరుతుంది అని అనుకుంటే ఇది తీరేటట్లుగా అనిపించటం లేదు, ఇది సాగేటట్లుగా ఉంది, ఇది చాలా దీర్ఘమైనటువంటి కాళరాత్రిలా కనిపిస్తోంది. మనకి ఏదైనా దుఃఖం కలిగితే సమయం ఎంతకీ గడిచినట్లుగా అనిపించదు, ఇంకానా ఇంకానా అని ఇంత గొప్ప ఈ పొడవైనటువంటి రాత్రి మరి లేదు అనిపించేటట్లుగా ఉంది ఆళ్వార్ నాయకకి. మరి ఏం చెయ్యాలి, ఎవరు నాకు రక్షకులు, ఈ సమయంలో నన్ను కాపాడేవాడెవరు, నా వాళ్ళందరూ కూడా నిద్రిస్తున్నారు, నా శోకాన్ని చూడలేకుండా ఉన్నారు, నా కంటికి కానీ నా చెవికి కానీ ఏదీ కనపడడం లేదు, వినపడడం లేదు, ఈ సమయానికి అంతున్నట్లుగా అనిపించటం లేదు. మరి అలాంటి సమయంలో కూడా రక్షించేటటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడే, ఆయన ఎవరూ అడగకుండానే తాను రక్షకుడై వారిని రక్షించి తన కర్తవ్యాన్ని నిర్వహించి అందరినీ కాపాడేటటువంటి స్వభావం కలిగిన వాడు ఆయన. నిజానికి పరమపదమని ఒక స్థానం, భగవంతుడితో నిత్య యోగాన్ని కలిగి ఉండేటటువంటి స్థానం, అక్కడ ఎవ్వరికీ నిద్రే ఉండదు, కనుక వాళ్ళు నిద్రపోకుండా ఉండేటటువంటి అదృష్టవంతులు. ఇక సంసారం అని మరొక స్థలం, ఇక్కడ అందరికీ నిద్రే, అంటే చూడవలసిన దాన్ని చూడకుండా అజ్ఞానంతో కళ్ళు మూసుకుని ఉండేటటువంటి వారు వీరు. కానీ ఆళ్వార్ నాయకి సంసారంలో ఉంది, నిద్ర లేకుండా ఉంది, అంటే భగవంతుణ్ణి పొందాలనేటటువంటి జ్ఞానం ఉంది కనుక నిద్ర రావటం లేదు. ఇంతమంది నిద్రిస్తున్నారు కదా, ఈమె కూడా హాయిగా నిద్రపోవచ్చు కదా, ఈమెకి నిద్ర రాకుండా ఉండడానికి కారణమేది అంటే ఇది కాదు తాను ఉండవలసిన స్థితి, ఇది కాదు తాను పొందవలసినటువంటి ఫలం, తాను పొందవలసినటువంటి ఫలం పరమాత్మ, పరమాత్మకి సేవ చేయడమే తన జీవనం, తన ఈ ఆత్మ పరమాత్మ దగ్గరికి చేరాలి, కనుక ఈ సంసారంలో పడుకునేటటువంటి స్థితి ఆమెకి రావటం లేదు. అలాంటి స్థితిలో ఆమె ఏం చేయాలనుకుంటోంది అనంటే, రక్షకుడైనటువంటి పారెల్లాం ఉండ నం పాంబణయాన్, ఆనాడు ప్రళయాపత్తులో మొత్తం లోకాన్నంతటినీ కూడా ఆరగించి తన కడుపులో పెట్టుకొని హాయిగా నిద్రిస్తూ ఉండేటటువంటి అనంత సైనుడైనటువంటి ఆ స్వామి వరానాల్ రానట్లయితే ఆరెల్లే వల్ వినయేన్ ఆవి కాపార్, నా ఆవిని నా ప్రాణాన్ని కాపార్ రక్షించేటటువంటి వారు ఆర్ ఎవరు అంటోంది. ఎవరితో మాట్లాడుతోంది, అందరూ నిద్రపోతుంటే అనంటే ఎల్లే అని ఒక సంబోధన వినిపిస్తుంది. ఓ సఖీ ఎవరు నన్ను కాపాడేవారు, నిజానికి వాళ్ళే వినటం లేదు కానీ ఈమె హృదయంలో ఉండేటటువంటి ఆవేదన మాత్రం అలా పైకి వ్యక్తమవుతోంది. ఈని ఆవి కాపార్ ఆర్, ఈ స్థితిలో ఇంత గాఢమైనటువంటి తమస్సులో ఎవరూ మేలుకొని లేకుండా ఉండేటటువంటి ఈ స్థితిలో ఇంత వ్యసనంతో ఉండేటటువంటి నా ప్రాణం నిలిచి ఉండేటట్లుగా చేసేటటువంటి రక్షకుడు ఎవరు? రక్షకుడు కేవలం ఆ స్వామి కనుక ఆయనే రక్షించాలి. రక్షకుడైనటువంటి ఆ స్వామి వచ్చి రక్షించినప్పుడు మరొకరు రక్షకులు నాకు ఎవరు ఉంటారు కనుక అంటూ భగవంతుడి పట్ల, భగవత్ సేవ పట్ల తనకు ఉండేటటువంటి ఆర్తిని కూడా, తనకు ఉండేటటువంటి త్వరని కూడా కలతపరిచేటట్లుగా ఆవరించినటువంటి అంధకారాన్ని చూసి ఆనాడు లంకలో సీతమ్మ భగవంతునికి దూరమై పడినటువంటి పాటు ఎటువంటిదో ఆ స్థితినే తాను కూడా పొందుతూ నా ప్రాణ రక్షకుడు ఎవరూ లేరు అని తన చింతని ఈ మొదటి పాశురంలో తెలియజేస్తున్నారు. నమ్మ ఆళ్వార్లు నాయికా భావాన్ని పొంది అంటారు ఈ పాశురంలో. అలాంటి ఒక అద్భుతమైనటువంటి విశేషాలు ఉండేటటువంటి పాశురాన్ని తెలుసుకునేటటువంటి అదృష్టం మనకి కలిగింది. ఆళ్వార్ తిరువడిగళే శరణం. ఉలగెలాం నళ్ళిరుళాయ్ నీరెల్లాం తేరి ஓர் நீளிரவாய் நீண்டதால் பாரெல்லாம் உண்ட நம் பாம்பணையான் வாரானால் ஆர் எல்லே வல்வினையேன் ஆவிகா பாரினியே ஆழ்வார் திருவடிகளே சரணம். நா